బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాగా దూసుకుపోతోంది. ఇలాంటి స్థానం సంపాదించుకునేందుకు కంటెండర్లు తెగ కష్టపడుతున్నారు. నామినేషన్ల నుంచి గేమ్స్ వరకు సీరియస్ గాడుతూ ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. ఇంతలోనే గొడవ పడుతూ మరికాసపట్లో ప్రేమలు కురిపించుకుంటున్నారు. ప్రెజెంట్ హౌస్ లో పవరాస్త్ర పోటీ జరుగుతోంది. రెండు వారాల ఇమ్యూనిటీ కోసం పట్టుదలకు రా డింపక అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ప్రశాంత్, శుభశ్రీ, యావర్ కంటెండర్లుగా నిలిచినట్లు చెప్పాడు. ముగ్గురు ఒకేసారి కలిసి పవరాస్త్రను పట్టుకుని ఉండాలి. చివరి వరకు ఎవరు విడిచిపెట్టకుండా ఉంటారో వాళ్లే విజేతని అన్నారు బిగ్ బాస్. దీంతో ముగ్గురు గట్టిగా పట్టుకున్నారు. మధ్యలో రతిక, అమర్ డిస్టర్బ్ చేసేందుకు ట్రై చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. చివరికి బిగ్ బాస్ టాస్క్ ను రద్దు చేసి కొత్త టాస్క్ ఇచ్చారు. కదలకురా వదలకురా అనే కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ముగ్గురు ఎదురుగా మూడు స్టాండ్స్ పై ఉన్న పవరాస్త్రాలను పడిపోకుండా పట్టుకోవాలి. అయితే ఒకరిది కింద పడిపోయినట్లు ప్రోమోలో చూపించారు. అయితే ఎవరు గెలిచారనేది ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఇక అంతకంటే ముందు వచ్చిన ప్రోమోలో గాలా ఈవెంట్ లో చిత్ర విచిత్ర వేషధారణలతో కనిపించి ఎంటర్టైన్ చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్. ఇక ఈ పోటీల్లో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించాల్సిన బాధ్యత శివాజీ, శోభా శెట్టి, సందీప్ లకు ఇచ్చారు. అయితే ఇందులో శుభశ్రీని విజేతగా అనౌన్స్ చేయగా అమర్దీప్ కి నచ్చలేదు. దీంతో శివాజీ, అమర్దీప్ మధ్య డైలాగ్ వార్ నడిచింది.